అనంతపురం జిల్లా గుత్తిపట్టణం నుండి పెదవడుగురుకు చెందినటువంటి కొర్రపాడు శ్రీనివాసాచారి కొర్రపాడు అరుణదేవి ఆధ్వర్యంలో కాశీయాత్రకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సొంత ఖర్చులతో దాదాపుగా 50 మందికి పైగా తమ బంధువులను మిత్రులను పిలుచుకుని కాశీయాత్రకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధువులు మిత్రులు పట్టణ ప్రజలు పలువురు పాల్గొన్నారు. శివపార్వతుల ఆశీర్వాదంతో కాశీకి బయలుదేరుతున్నాము. దేవుని కృప వలన వీళ్ళందరినీ ముందా ఖర్చులతో తీసుకుని పోతున్నాము. ఆ శివపార్వతుల ఆశీర్వాదంలో ఎల్లకాలం మా పై ఉండాలని, మా కష్ట నష్టాలన్నీ తొలగిపోవాలని, ఆ పార్వతి పరమేశ్వరుని ఆ కాశీ విశ్వేశ్వరుని ప్రార్థిస్తున్నాము. ఎన్ని రోజులు పోతారు సార్? మేము ఈ యాత్రని 10 రోజులుగా కొనసాగిస్తాం. ఏమేం చూస్తారు అక్కడ? ప్రయాగ, అయోధ్య, కాశీ, గయా, బుద్ధ గయా. కాశీ యాత్రకు బయలుదేరడానికి మేము మా కుటుంబ సభ్యులు చాలా సమస్యలు ఎదుర్కొన్నాము. తల్లిదండ్రుల కాడి నుంచి ప్రతి ఒక్కరూ చాలా సమస్యలు ఎదుర్కొన్నాము. కానీ దేవుని పరమేశ్వరుని దయతో మేమన్నీ కూడా ఛేదించి ఈ రోజు మాకి ఈ స్టేజ్ భగవంతుడు ఇంతమందిని 50 మందిని కాశీకి తీసుకుపోవడానికి మాకు కల్పించిన ఈ సౌభాగ్యాన్ని ఈ ఐశ్వర్యాన్ని అంతా కూడా దేవుని దయ వల్ల మేమంతా కూడా ఆనందంగా ఉన్నాము. అంతా మా బంధువులు పిలుచుకొని పోతున్నాము. అంతేకాక ఆ భగవంతుడు మాపై చల్లగా ఇళ్లకాలం ఆశీస్సులు చూపాలని, అట్లే ప్రతి ఒక్కరు వచ్చిన సంతోషంగా ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని. ఈ కాశీయాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరే కాదు, మన రాష్ట్రంలోనా దేశంలో ఉన్న దుష్టశక్తులు కరోనా ఇటువంటివన్నీ కూడా మాయమైపోవాలని, ఆ పరమేశ్వరుని ధ్యానించాలని కూడా మేము మనసులో అనుకుంటున్నాము. కాబట్టి ఆ దేవుని ఆశీస్సులు మాపై ఎల్లకాలము బాగా మేము ఉండాలని, దేశమంతా బాగుండాలని.